అస్సలాం అలైకు వరహ్మతుల్లాహి వబర్కాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్లోని 2వ సూరాలోని సూరా అల్ బక్రాలోని 26వ వాక్యం నుండి, నిజంగా అల్లా దోమ లేక దానికంటే చిన్నదాని యొక్క దృష్టాంతం లేదా ఉదాహరణ ఇవ్వటానికి సంకోచించడు, కావున విశ్వసించిన వారు ఇది తమ యొక్క ప్రభువు తరపు నుంచి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. కానీ సత్య తిరస్కారులు వాటిని విని ఈ యొక్క ఉపమానాల ఉదాహరణల ద్వారా అల్లా చెప్పదలుచుకున్నది ఏంటి అని ప్రశ్నిస్తారు. ఈ విధంగా ఆయన ఎంతోమందిని మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు, మరెంతోమందిని సన్మార్గం కూడా చూపుతాడు. మరియు ఆయన కేవలం దుష్టులను మార్గభ్రష్టత్వంలో మాత్రమే పడేస్తాడు. అంటే ఖురాన్లో అనేక వాక్యాల ద్వారా అల్హమ్దులిల్లా అనేక రకాల విషయాలు కూడా జరుగుతాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైతే అల్లాతో స్థిరమైన ఒడంబడిక చేసుకున్న పిదప దానిని భంగపరుస్తారో, మరియు అల్లా సిద్ధపరచమని ఆజ్ఞాపించిన దానిని తెంచుతారో, మరియు భూమిలో కల్లోలం రేకెత్తిస్తారో, ఇలాంటి వారే వాస్తవంగా నష్టపడేవారు. మీరు అల్లా పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలరు? మరియు వాస్తవానికి ఆయనే నిర్జీవులుగా ఉన్న మిమ్మల్ని సజీవులుగా చేశాడు కదా, తర్వాత మీ ప్రాణాన్ని తీసి తిరిగి మిమ్మల్ని సజీవులుగా చేసేది కూడా ఆయనే. చివరకు మీరంతా ఆయన వద్దకే మరలించబడతారు. ఆయనే భూమిలో నున్న సమస్తాన్ని మీకోసం సృష్టించాడు. తర్వాత తన దృష్టిని ఆకాశాల వైపుకు మరల్చి వాటిని సప్త ఆకాశాలుగా ఏర్పరిచాడు. మరియు ఆయనే ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానం కలవాడు. అల్లాహు అక్బర్.